హాయ్ అండి, ఈరోజు మన స్పెషల్ డిష్ మైసూర్ బోండా. హోటల్లో చేసినట్టు సాఫ్ట్గా క్రిస్పీగా పర్ఫెక్ట్ రౌండ్ ఫినిష్తో మైసూర్ బోండా ఎలా వేసుకోవాలో చూద్దాం. నేను యూజ్ చేస్తున్న మెజర్మెంట్స్ 1/2 kg మైదాపిండికి 1/2 kg కర్డ్ తీసుకున్నాను, 1 tbsp ఆఫ్ సాల్ట్, 1 pinch ఆఫ్ బేకింగ్ సోడా. ఫస్ట్ కర్డ్ అసలు పీసెస్ లేకుండా బాగా స్టిర్ చేసుకోవాలి. దాంట్లో సాల్ట్ తినే సోడా వేసేసుకొని అప్పుడు 1/2 kg మైదాపిండి అందులో వేసుకుని గోరువెచ్చని నీళ్ళు వేసుకుంటూ స్లోగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిక్స్చర్ని మనం ఎంత బాగా మిక్స్ చేస్తామో దాని మీదే మన బోండా ఎంత సాఫ్ట్గా రౌండ్గా వస్తుందో డిపెండ్ అయి ఉంటుంది. నేను ఆల్మోస్ట్ ఒక 10 minutes మిక్స్ చేశాను ఈ బ్యాటర్ని. తర్వాత ఒక 1 hour పక్కన పెట్టేసుకున్నాను. క్లాత్ కానీ ఫుల్గా కవర్ అయ్యే లిడ్ కానీ పెట్టుకొని పక్కన ఒక 1 hour పెట్టుకున్న తర్వాత వేసేసుకోవచ్చు మనం. ఈ బ్యాటర్ ఒక 1 or 2 hours ఫర్మెంట్ అయితే బోండా చాలా బాగా వస్తాయి మనకి. ఆయిల్ ప్రాపర్గా హీట్ అయిందో లేదో చెక్ చేసుకొని మన బోండాస్ వేసుకోవడం స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు చూసారా, మనకి పిండి పర్ఫెక్ట్ ఫినిష్లో రెడీ అయింది. ఆయిల్ అసలు పీల్చట్లేదు అండ్ బాగా పొంగుతున్నాయి కూడా. సో ఇప్పుడు మన హోటల్ స్టైల్లో సాఫ్ట్ అండ్ క్రిస్పీ మైసూర్ బోండా రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది రౌండ్గా, అండ్ కొంచెం కూడా ఆయిల్ పీల్చలేదు. సో ఇప్పుడు మనం అది టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. చాలా సాఫ్ట్గా ఉందండి, అండ్ ఇది అల్లం పచ్చడితో చాలా బాగుంటుంది, లేదా పిల్లలు తినకపోతే పీనట్ చట్నీతో కూడా బాగుంటుంది.